నాకోసం మంచి జన పదార్థం వచ్చిందండి. జన పదార్థం ఏంటా? జన ఉండే పదార్థం ఏంటండి? లేడీస్ లేడీసా? బాగుంటుందిట్రా. పర్లేదులేండి, బాగానే ఉంటా. నువ్వు? నేను పాడి సుందరమ్మ గారి మనవరాలు. నా పేరు సీత. సీత అంటే అదేనండి, కడపడ పత్తి ఊళ్ళ మీద పిచ్చి కుక్కలు పడిపోయి కరిసేస్తూ ఉంటదే. అబ్బాయి ఏంటి మామూలు పట్ట ఏంటి? అసలు ఏం కావాలి నీకో? మీ ట్యూట్లో నేను చేరతాను. ఒరే అబ్బులు, ఇంత ఈజీగా ఈ రోజు ఏం దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదురా. కాగల మీరు ఇదిగో మా నాయన అడిగితే నేను కూచిపూడి డాన్స్ కు చేరాలని చెప్పాలి. ఏటే అర్థం కావట్లేదు. లేకపోతే మేడపడి కుక్కలా కరిసేస్తుంది కదా మా అమ్మ. ఏదో మా మంచి చెడ్డ లేకుండా అంతే మరి లేడీస్ తో మాట్లాడడం అంతే అంత ఈజీ ఇట్రా. ఇదిగో మా అడ్వాన్స్. నేనేం డబ్బు కోసం రాలేదు, ఏదో సరదా. ఇదేట్రా నా దగ్గర ఉండలేండి, రాత్రికి రావులు పాలించా. ఏషారే పదమ్మాయి రూపును పరిచయం చేస్తాను. సీత రూపం మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మంచి రూపు మంచి ఫ్యామిలీ టైప్ లో ఉండదు. కొట్టదు కెమెరా పోద్ది. ఆకు కట్ల కాయ ఎక్కడ కథ పెద్ద. ఇది రికార్డింగ్ డాన్స్ రూపా కోల బాబు పెట్టవా? యువత లేడీస్ దీని పేరు పట్టు పద్మిని. పట్టు పద్మిని ఏంటి? అదేనమ్మా సిల్క్ స్మితం చూసి కాఫీ కొట్టి పెట్టేసుకోండి పట్టు పద్మిని. ఇకపోతే ఎవరి పేరు? ఆకు అనంతలక్ష్మి. రాంబాబు గారు జూనియర్ ఎన్టీ అన్నారు. వీరరాజు గారు జూనియర్ ఏ అన్నారు. సూర్యబాబు గారు జూనియర్ చిరంజీవి. మీరు అరే బైటింగ్ అయితే ఎత్తుంటారు కదా, ఎక్కడ దూకుంటారో కాలు ఇరుగుంటది. అది ఇప్పుడు దొరబాబు నా వల్ల కాదురా ఈ ప్రోగ్రామ్ చేయించటం, క్యాన్సిలింగ్ చేయించేసి. నీకెందుకు మాయ్యా, నువ్వు ప్రశాంతంగా కనుమని అంటే చచ్చిపోమ్మనా? చచ్చిత హాయిగా నిద్రపోమని. ఇదిగో న్యూ హీరోయిన్ సీత. సీత అంటే అదే సూడు సుందరం గారు. అబ్బా ఆ పాడి సుందరం గారు మనవరాలండి. ఏంటి మా సోరయ్య గారి కూతురా? వారి 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 అంటే మీకు మీకు బాగా ఫ్రెండ్షిప్ ఉండేది అనమాట. ఫ్రెండ్షిప్ అంటే అలా తప్ప ఫ్రెండ్షిప్ కాదు. ఆడు నేను చిన్నతనంలో ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. వద్దా ఏడీస్ ఆపేసా. ఇంతకొయ్యా ఇప్పుడు అంటే చెప్పేదే సాత్సత్తు కనక మహాలక్ష్మి వచ్చి మన డాన్సింగ్ ట్రూప్ లో చేరతాను అంటే మనకేంటి తక్కువ? ఊళ్ళోకి వచ్చాము అన్న దిగేయండి. రే మత్తన ఈ నవరాత్రులు తొడతొక్కిడికి పల్లెటూళ్ళలో అడ్డమైన కంకర్ రోడ్ల మీద తిరిగి బండి నలిగిపోయింది. అన్ని ఇప్పి బాగా క్లీనింగ్ చేయి. అన్ని ఊరదీయాలంటే ఏమవుతుంది? ఏది చెప్పు. డబ్బు 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 ఇది అచ్చొచ్చిన బండిరా, ఏం అక్కర్లేదు. ఎట్ట పై పై తురిసేయి సరిపో. అలాగేలేండి. ఏదో మనిషి కొద్దిగా అడుగుతున్నాను, ఈ నెల జీతంతో పాటు అడ్వాన్స్ కూడా ఇప్పించారనుకోండి, మా అత్తారు ఇంటికెళ్ళి మా ఆవిడ పెద్ద మనిషి అయిందో లేదో చూసి వస్తాను. చూడు రే అబ్బులు, దాని జన్మలో పెద్ద మనిషి కాకుండా నేను ఏర్పాట్మెంట్ చేయించాను రా. కంగారు పడ బాక. అమ్మ సీతమ్మా మరి నేను ఉంటా, రాత్రికి వచ్చి మీ నాన్నమ్మని కలుపుతానని చెప్పు. దిగరా దొరబాబు, ఏంటలా నిలబడతావా? సామాన్లు అవ్వబెట్టండి బిడ్డ. ఆడోళ్ళు కదా అని హెల్ప్ చేస్తున్నాడు. అవునా లేడీస్ అనేసరికి ప్రతివాడు ఏం చేసేవాడే. ఆ నేను ముందు వేసుకుని. సీత నువ్వు ఇప్పుడు వెళ్తుంది మీ ఇంటికిగా? కాదు మీ ఇంటికి. ఎందుకు? అదేగా మా అత్తోరిల్లు. కాదు నా బోడిల్లు. ఇదిగో నువ్వు నాతో కూడా వచ్చావు అనుకో, నీ ఎముకలు ఎరేస్తాడు మా మామ. మామా 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 ఈ పుస్తకం మీ మామకే కట్టాల్సింది. వస్తాను. ఈ పిరికొత్త ఎలా వేగలో ఏంటో. గోపాలం గారి భార్య కడతాను. అబ్బో బ్రహ్మాను.
ఈ నవరాత్రులు కాదు కానీ పెద్ద సావుచ్చి పడిపోయిందా మాస్టర్. అవునండి, నాకు కూడా ఎసుకొచ్చేస్తుంది. ఈ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ ఆపేసి సినిమా తీసేద్దాం. సినిమా తీస్తే అందులో నువ్వేం చేస్తావరా? అట్టకు డైరింగ్ వచ్చు కదా, ఆ చిత్రం డైరెక్షన్ చేస్తాను. టైర్ కంట్రోల్ తప్పి పెన్షన్ కొద్ది గుద్దేసిందిరా. ఆ పని ఏదే చేద్దాం అనుకున్నాడు, ఆడే చేసేసాడు. ఇదే పట్టు చెప్ప పెట్టకుండా ఎక్కడికి చెక్కేసా? మద్రాస్ అండి. మద్రాస్ ఇక్కడ మేము నవరాత్రులు ప్రోగ్రాములతో తల్లకింద చెప్తున్నావు, నువ్వేమో మద్రాస్ చెక్కేసావు. నేను పెళ్లి చేస్తున్నాను కదండి. ఎవరిని? ఇంకెవరిని? నా శిలోన్ సుబ్బారావు. శిలోన్ సుబ్బారావు గారు ఎవడో గాని రామా. శిలోన్ సుబ్బారావు, హాయ్. హలో హలో, మనం అక్కర్లేదండి. మీ జీవితంలో అంతా రికార్డే వినిపించేసిందండి. ఫ్రెండ్షిప్ కొద్ది కొంచెం ఎక్కువే చెప్పేసిందండి. దాని మొహం దీనికి తెలిసింది లిప్స్టిక్ అంతా. ఇంకా 20 ఫ్లాష్ బ్యాక్ ఉంది మనకి. అమ్ము, ఈ ఫ్లాష్ బ్యాక్లతో బొర దిగేస్తాడేమో. ఇంతకీ ఏంటే మూడు ముళ్ళు వేయించుకొచ్చానంటావు. మూడు ముళ్ళు ఏంటండి? షీప్ గా మూడు నిద్రలు కూడా అయిపోయాయి. ఇది మెడ్రాస్ వచ్చి బావా మన గుళ్ళోనూ పెళ్లి చేసుకుందామండి. గుళ్ళో ఏం బాగుంటుంది షీప్ గా? అందుకే విజయ శేష మహల్ బుక్ చేశా. కృష్ణ గారు, శోభన బాబు గారు, కృష్ణనాథ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు, వెంకటేశ్వర వాళ్ళ నాన్నగారు, నాగార్జున వాళ్ళ నాన్నగారు, విజయశాంతి వాళ్ళ అమ్మగారు, శ్రీదేవి వాళ్ళ అమ్మగారు, జయసుడు వాళ్ళ అమ్మగారు, జయప్రద వాళ్ళ అమ్మగారు, దక్షిణరత్న దాసనారాయణరావు, కళాతపస్వి కె విశ్వనాథ్, మారుతిపూడి కొల్లారావు, కైకాల సత్యనారాయణ, గుమ్మడి నూతన్ ప్రసాద్, వేలు కాలు ఒకలేండి, ఇండస్ట్రీ అందరినీ పిలిచా. షూటింగే కదా, ఎవరు రాలే? ఎవరు రాని గారికి విజయ శేష మహల్ ఎందుకు? అందుకే పనగల పార్క్ దగ్గర చిత్తూరు రాజయ్య గారి శిలా విగ్రహం ముందు తాళి కట్టేశా. అటు నుంచి అటు ఊటి హనీమూన్ వెళ్ళి డైరెక్ట్ గా విమానంలో రాజమండ్రి వచ్చేసా. విమానంలో మా రాజమండ్రి ఏదేవదండి షీప్ గా? అదేనండి, హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి వాయుదూతులు చాలా. ఇదిగో కొడరా, నిన్నే వెళ్ళి రెండు కూల్ డ్రింక్స్ పెదరు. మీకేం కావాలండి? వద్దురండి, మూడు మంచి నీళ్ళు తాగుతాను. ఉత్త నీళ్ళు షీప్ గాను? అవును, ఈ బండి ఏసీ చేయించబోయరా, చాలా చీప్. ఎంతకీ తమరు మెడ్రాస్ లో ఏం చేస్తా ఉంటారు? మేకప్, అదే మేకప్.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, ఎంజీఆర్, సిఎస్ఆర్ ఇలా చాలా మంది దగ్గర చేద్దాం అనుకున్నాను. కానీ ఒకరికన్నా పని చేయలేదు చీప్ గా, అందుకే ప్రైవేట్ గా ప్రాక్టీస్ పెట్టా. ఇప్పుడు అందరికీ చేస్తా. అయితే మూడ్ ని బట్టి మా బాస్ అయితే అసలు మనుషులే పోసుకోలేవండి. ఆడవాలే కట్టలేదు తెలుస్తానే ఉంది. మహోయుడు ఇవ్వ నా కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్సా? ఇదేంటి కూలింగ్ చేయలేదు? ఇదన్నీ ఇలాగే ఉంటాయి. ఎవడండి ఇది? అన్ని ఇలాగే ఉంటే బీర్ పట్టుకోవాలి. వెళ్ళిపోగా ఖాళీ సీసాలు పట్టుకెళ్ళాలి. పట్టు పట్టు. ఇదేంటి చీప్గా? అవును ఒరిజినల్ అని తల కాదు జుట్టు. అదే విగ్గు పెట్టారనుకోండి 50 ఏళ్ళు వెనక్కి. 50 ఏళ్ళా? 50 ఏళ్ళే? ఏదంత నువ్వు సీపుగా? అవన్నీ తగిలించుకుంటే బాగానే ఉండదని తప్పమనుకోండి మరి అసింగ్ అవుతుందేమో అని. అందుకే కదా మిమ్మల్ని విగ్గు పెట్టమంటున్నది. ఇదిగో గ్లిసరిన్, ఇది వాడండి. చింతపండు ఉప్పు పెట్టి తోగిన రాగి దిందిలాగా ఫేస్ మెరిసిపోద్దా. యాంగ్లో ప్రోగ్రామ్ ఇచ్చేది 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే. 1000 రూపాయలు ఇది సీపుగా? సరే ఇది అడ్వాన్స్. మిగతాది 2 నెలల్లోగా మిమ్మల్ని కోట శ్రీనివాసరావు లాగా తయారు చేయకపోతే నా పేరు సిల్లం సుబ్బారావే కాదు. పట్టు పదమే. నాకేం తెలుసు లెక్కెత్తాలనుకున్నాను. ఎంతకీ ఎవడాడు అప్పుడు అమ్మ ఒకడు. ఇది అడ్వాన్స్ అంటున్నాడు, ఇళ్ళేలాగా మొత్తం ఆశ్రయం చేసుకుంటున్నావు. రాత్రి ప్రోగ్రామ్స్ కి సేత పరిస్థితి ఏంటిరా? ఏమనే మనం వెళ్ళాలి మామని కాకపోతామే. కాకపోతామని మనం ఎందుకండి? అది మా అంగారికి ఎంతో పెట్టి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి.